హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది ఇక కమాండ్ కంట్రోల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో జరిగే గణేష్ నిమజ్జన ప్రక్రియనంతా కూడా వీక్షించే విధంగా కూడా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లోని బంజారా లో ఉన్న కమాండ్ కంట్రోల్లోని ఈ ఐదో అంతస్తులో ఏర్పాటు చేశారు అయితే పోలీసులు దీనికి వార్ రూమ్గా నామకరణం చేశారు అయితే ఇక్కడ వార్ రూమ్ నుంచి కూర్చొని మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడ గణేష్ నిమజ్జన ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందనే విధంగా కూడా ఇక్కడ నుంచి వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లున్నాయి ఇక్కడ దాదాపు హైదరాబాద్ మహానగరం అంటే కేవలం హైదరాబాద్ కమిషనరేటే కాకుండా సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనరేట్కి సంబంధించిన సీసీ కెమెరాలను కూడా దీనికి అనుసంధానం చేశారు దాదాపు మూడు వేల ఆరు వందల సీసీ కెమెరాలను ఒకేసారి చూసే విధంగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రస్తుతానికి కేవలం పోలీసు విభాగమే కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడే కూర్చొని క్షేత్రస్థాయిలో ఏ విధంగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది ఏ ఏ గణేష్ విగ్రహాలు ఎక్కడి వరకు చేరుకున్నాయనే దానికి సంబంధించి కూడా వీక్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ వివిధ శాఖల అధికారులు ఇక్కడ కూర్చుని వాళ్ళంతా కూడా సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు కూడా సాగిన ఆదేశాలు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు మనం వివిధ కాలనీలకు సంబంధించి ఎక్కడెక్కడ గణేష్ శోభాయాత్ర ఎక్కడి వరకు చేరుకుందనే దానికి సంబంధించి ఇక్కడ నేరుగా చూసే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా కేవలం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జన ఏర్పాట్లనే కేవలం పర్యవేక్షించారు దానికి సంబంధించిన పైన దానిపైన దృష్టి కేంద్రీకరించారు అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ అంతా కూడా సాఫీగా ముగిసింది అయితే మిగతా కాలనీలకు సంబంధించి మొత్తం ప్రధాన శోభ మార్గాల్లో కొనసాగే శోభాయాత్ర అంతా కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కాలనీల్లో మా పూజలన్నీ పూర్తయ్యాయి వాటిని విగ్రహాలని కూడా వాహనాల పైనకి ఎక్కించి టస్కర్ల పైనకి ఎక్కించి అక్కడి నుంచి శోభాయాత్రగా తీసుకొని వస్తారు ప్రస్తుతానికైతే ఇంకా చాలా కాలంలో గణపతికి సంబంధించిన ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ఈ మధ్యాహ్నం తర్వాత శోభాయాత్రగా బయలుదేరి రాత్రి వివిధ మార్గాల మీదుగా ప్రధాన రహదారుల ప్రధాన శోభాయాత్ర వద్దకు చేరుకొని అక్కడి నుంచి కొనసాగుతాయి ప్రధానంగా ఇటు ఈస్ట్ జోన్ నుంచి అటు వెస్ట్ జోన్ నుంచి సౌత్ నార్త్ ఈ నాలుగు విభాగాలకు కూడా శోభాయాత్ర మార్గాలను కూడా గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు అయితే శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ఇప్పటికే మొత్తం బ్యారికేడ్లు కూడా వేశారు అయితే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ప్రస్తుతానికైతే రాకపోకలకు ఆ బ్యారికేడ్లు అయితే చర్చే ఉంచారు కానీ శోభాయాత్ర మొత్తం పూర్తిగా ప్రారంభమైన తర్వాత ప్రధాన రహదారుల మే చేరుకున్న తర్వాత ఆ తర్వాత కాలనీల నుంచి రహదారుల పైను వచ్చే ఈ మా మొత్తం మార్గాలన్నింటిని కూడా బ్యారికేడ్లు వేసి మూసేస్తారు అయితే ప్రస్తుతం ఇంకా కాలనీలో అక్కడక్కడ కొన్ని కాలనీలో మాత్రం శోభాయాత్ర ప్రారంభమైంది దానికి అనుగుణంగా కూడా పోలీసులు ఒక్కొక్క అంటే ప్రతి విగ్రహానికి కూడా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ప్రతి విగ్రహాన్ని అంటే ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు దాటితున్న విగ్రహాలన్నింటినీ కూడా ఒక హోంగార్డు లేదా ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని కూడా వాళ్ళందరూ కూడా అయ్యే వాళ్ళకు బాధ్యులుగా అప్ప చెప్పారు అంతేకాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్హెచ్ఓలతో పాటు ఎస్ఐలు ఏసీపీలు డీసీపీ స్థాయి అధికారులు ఇలా అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఉండే మొత్తం విగ్రహాలకు కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వాటిని అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే సిపి సివి ఆనంద్ విడతల వారీగా వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏ విధంగా వ్యవహరించాలి ఎలా విగ్రహ విగ్రహాలన్నింటినీ కూడా శోభాయాత్ర అంతా కూడా వేగంగా ముందుకు వచ్చేలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా సునిశ్చిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతానికైతే ఇంకా శోభాయాత్ర జరగాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఖైతాబాద్ మహాగణపతి విగ్రహం నిమజ్జనం పూర్తయిన తర్వాతనే మిగతా అంత క్రతువు అంతా ప్రారంభమైతుంది అయితే అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేశారు అయితే గత ఏడాది అయితే ఆలస్యమైంది ఇప్పుడు మాత్రం ఒక గంటన్నర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపే పూర్తి చేశారు కాబట్టి మిగతా విగ్రహాలంతా కూడా శోభాయాత్రగా వీళ్ళని తొందరగా ముందుకు తీసుకురావడానికి సాగిన ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికైతే చాలా చోట్ల ఈ ఖైరతాబాద్ ఎక్కడెక్కడైతే ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గు ఈ ఈ ప్రాంతాలకు వచ్చే రహదారులన్నింటినీ కూడా ట్రాఫిక్ పోలీసులు అంక్షలు విధించారు అక్కడ బ్యారికేడ్లు వేసి ఇతర వాహనాలను వేటిని కూడా అనుమతించడం లేదు ఇప్పుడిప్పుడే ఈ విగ్రహ నిమజ్జన ప్రక్రియను అంతా చూసేందుకు చాలా మంది నగరవాసులు కూడా ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు కేవలం వినాయక నిమజ్జనం కోసం వచ్చే వాహనాలు తప్పితే ప్రైవేట్ వాహనాలను అనుమతించడం లేదు ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం కూడా కొనసాగుతుంది చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు అనుమతించడం లేదు పక్కాగా అమలు చేస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం పూర్తయ్యే వరకు మిగతా విగ్రహాలను కూడా ఆపేశారు ఎందుకంటే ఆ గణపతి విగ్రహం నిమజ్జనం పూర్తయిన తర్వాత మిగతా విగ్రహాలకు రాక సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మిగతా వాటిని అన్నింటినీ కూడా ఆపేశారు ప్రధానంగా ఇటు బాలాపూర్ మహాగణపతి శోభాయాత్ర బాలాపూర్ గణపతి శోభాయాత్రకు సంబంధించి వచ్చే శోభా మార్గంలో ఇంకా చాలా అక్కడ నుంచి పాత సంబంధించి వివిధ రూట్ల నుంచి చాలా విగ్రహాలు కూడా వస్తాయి అయితే ఆ మహాగణ బాలాపూర్ గణపతికి సంబంధించిన శోభాయాత్ర మార్గం ప్రారంభమైంది తర్వాత దానికి వీలైనంత తొందరగా ఎంజే మార్కెట్ నుంచి యాబిట్స్ దాటించిన తర్వాత అక్కడ నుంచి సులభంగా మిగతా విగ్రహాలు రాకపోకలకు సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు బాల గణపతి గణపతితో పాటు ఇటు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేటి కానీ ఇటు టోలుచౌక్ నుంచి వచ్చేటి కానీ ఇటు ముషీరాబాదు ఆరు ఆ మార్గం మీద వచ్చే విగ్రహాలన్నింటిని కూడా దానికి సంబంధించి ఒక శోభాయాత్రకు సంబంధించిన మార్గాలన్నింటిని కూడా ట్రాఫిక్ పోలీసులు వరకే సూచించారు కాబట్టి ఆ రహదారుల మీదగానే శోభ ఈ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా రావాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ సాయంత్రం నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే కాలనీలలో ఇంకా విగ్రహాలకు సంబంధించి పూజలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ విగ్రహాల పూజలు పూర్తయిన తర్వాత ఈ వాహనాలు అప్పటికే ఏర్పాటు చేసిన వాహనాల్లో అలంకరించుకున్న వాహనాల్లో మంటప నిర్వాహకులు అందరూ కూడా శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ వైపు తరలిదన్నారు ఓవర్ టు యూ రాకేష్ धन्यवाद श्रीकांत